నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పొడి పొడిగా ఉండే బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై దేంతో అని చూస్తున్నారా? కార బూందీతో అండి. చూసారు కదా, కార బూందీ అయితే మనకి చక్కగా, నేనైతే ఇంట్లో చేసుకున్న బూందీ, మీరు కావాలంటే షాప్లో తెచ్చుకున్న దాంతో అయినా చేసేసుకోవచ్చు. మరి ఈ బూందీతో బెండకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందనేది ఒకసారి రైస్లో కలుపుకొని తింటేనే కదా తెలుస్తుంది. మరి రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మరి వీటి కోసం ఏమేం చేయాలో, ఇందులోకి పొడి మసాలా కోసం ఏం చేసామో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజైతే ఇక్కడ బెండకాయ అలాగే బూందీతో ఫ్రై. బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను లేతవి, బూందీ వచ్చేసి 1/2 కప్పు, అలాగే నువ్వులు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి. ఎండుమిర్చి వరకు ఇక్కడైతే 8 నుంచి 9 వరకు తీసుకున్నానండి. అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మరి ఈ ప్రాసెసింగ్ అంతా కూడా నేను వీడియో చేస్తూ చెప్తానండి. ఇక్కడ పాన్ వేడి చేస్తున్నానండి, డ్రైగానే అంటే ఆయిల్ ఏమీ లేకుండానే వేయించుకుంటున్నాను. ఇక్కడ ముందుగా నేను పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు వేస్తున్నాను. ముందు వీటిని కొంచెం దోరగా వేయించుకుందాం లో ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను, అలాగే నువ్వులు. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి నేను. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా. ఇక్కడైతే అన్ని దూరంగా వేగిపోయినాయండి. వీటన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇవి మనం మిక్సీ గ్రైండ్ చేసుకొని పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇవి ఆరనిస్తున్నాను కొద్దిగా ముందుగా. ఇక్కడైతే బెండకాయ ముక్కల్ని వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి తగినట్లుగా తీసుకున్నాను ఆయిల్. ఆయిల్ కొంచెం ముందుగా హీట్ ఆన్ ఇస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి. బెండకాయ ముక్క పైకి వచ్చేసిందంటే ఆయిల్ కాగిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెంగా బెండకాయ ముక్కలు ఇందులోకి వేస్తున్నాను, మిగిలినవి మళ్ళీ యాడ్ చేస్తాను. ఇవి ఇక్కడ కొంచెం మనకి మగ్గిపోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ బెండకాయ ముక్కలు మనం. ఇక్కడ చూడండి, బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను, అలాగే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇలాగే వేయించేసుకుంటున్నాను ఇందులో. ఇక్కడైతే ఎక్కువ ఉన్న ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇందులోకి. ఇక్కడైతే తాలింపు గింజలు అంతా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం ముందుగా. ఈ లోపల మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిని పౌడర్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా గ్రైండ్ మనం వేయించి పెట్టుకునేవన్నీ వేసే ముందు వెల్లుల్లి రెమ్మలు 1/8 వరకు వేసుకున్నాను, అలాగే వేయించి పెట్టుకున్న వీటన్నిటిని వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను నేను. ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసేసాం కాబట్టి ఇంకా కారం కూడా అవసరం లేదండి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను, మెత్తని పొడి చేసి పెట్టుకున్నానండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఇక్కడ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలని కొంచెం దోరగా వేయించేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ ముక్కలతో పాటుగానే బూందీ కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం సేపు మూత పెడుతున్నాను, ఒక 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ముందు ఇందులోకి తగినంత సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కల్లో కూడా వేయించేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం కలిపి నేను సాల్ట్ కూడా వేసేసాను.
సాల్ట్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ మూత తీస్తున్నాను చూడండి. ఇప్పుడు కారబుం మీకు కూడా మొత్తం కూడా మనకి సాల్ట్ అంతా బాగా పట్టిపోతుంది కదా. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ పొడి అంతటిని కూడా ఇందులోకి వేస్తున్నాను. పొడి వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్న అన్నిటినీ కూడా వేయించినవే కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి బెండకాయ ఫ్రై కరబ్ బూందీతో. మరి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మనకి రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ పొడి పొడిగానే వచ్చింది ఫ్రై కాబట్టి ఇంకా అసలు సూపర్ టేస్ట్తో ఉంటుందన్నమాట. చూసారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.